ఈ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇప్పుడు ఇక్కడ చేరి ఉండే వినే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. నమస్తే అమ్మా. పద్మావతి గారు మార్కాపురం నుంచి తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. నా పేరు పద్మావతి అండి, మా ప్రకాశం జిల్లా మార్కాపురం. నేను ఈ హాస్పిటల్కి వచ్చేటప్పటికి మాకు పెళ్ళయ్యి 15 ఇయర్స్, అప్పటికి నా ఏజ్ 39 ఇయర్స్ నాది. నేను పెళ్ళైన సంవత్సరం నుంచి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి. సంవత్సరం నుంచే లోకల్గా ట్రీట్మెంట్ మొదలు పెట్టాను. ఆ టాబ్లెట్స్ వాడిన అన్ని రోజులు వచ్చేవి, మళ్ళీ ఆపితే మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిపోయేది. తర్వాత మళ్ళీ వేరే ఒంగోలు వెళ్ళాము, అక్కడ ఇలాగే అయింది. మళ్ళీ అక్కడ వాడుతూ ఉన్నాము, ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ అది మళ్ళీ అబార్షన్ అంటే అలా జర్నీస్ చేయొద్దు అట్లా చెప్పారనమాట. జర్నీస్ చేయొద్దు అంటే అప్పుడు నేను టీచర్ని, జాబ్లో చేరి కొత్త సెలవులు ఇవ్వరు అని చెప్పి, ఇప్పుడే ఎందుకు అంటే నెలలు గడిచే కొద్దీ రెస్ట్ అవసరం అవుతుందేమో, ఇప్పుడేమో అవసరం లేదు కదా అన్నట్లుగా బస్సు జర్నీ, ఆ రూట్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది విలేజ్. సో అక్కడ ఒక రోజు బాగా అప్ అండ్ డౌన్ ఎగిరేసింది. సో ఆ రోజునే మైండ్ లో అనిపించింది ఇక పోతుంది, ఇది ఉండదేమో అని. అట్లా ఎగ్జాక్ట్ ఇంటికి వచ్చాక అలాగే జరిగింది. ఇంకా అదే, సో అట్లా మళ్ళీ కొద్ది రోజులు బాధపడి వదిలేశాను. మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. తర్వాత అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాము, అక్కడ 1 ఇయర్ చూసాము, IUI చేశారు, అది కూడా సక్సెస్ అవ్వలేదు. సో మళ్ళీ విసుగు పుట్టి 1 ఇయర్ అబోవ్ వెళ్ళిన తర్వాత విసుగు పుట్టి ఆపేశాను. ఆపేసి కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ ఆపేస్తే ఎలా, మళ్ళీ ఏదో ఒకటి చూసుకోవాలి కదా అని మళ్ళీ హోమియోలో వెళ్తే అది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ హైదరాబాద్లోనే 1 ఇయర్ హోమియో ట్రీట్మెంట్కి వెళ్ళాను. అది సరి అంటే దాని వెళ్తూ ఉన్నా బాగానే ఉంటుంది, కానీ సక్సెస్ అంక కన్సీవ్ అవ్వలేదు అంట, జరుగుతూ ఉన్నాయి, నెలలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇంకా హైదరాబాద్లో ఆ ముందు తీసుకున్న హాస్పిటల్లోనే మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్ళాను. మళ్ళీ 1 ఇయర్ మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. మళ్ళీ IUI చేశారు, కానీ అవ్వట్లేదు. ఇంకా తర్వాత ఇంతలో మా రిలేటివ్ ఒక ఆవిడ గుంటూరులో IVF చేయించుకున్నాము. నాకు 4-5 నెలల్లోనే కన్సీవ్ అయింది. నా హాస్పిటల్కి వెళ్ళటం మొదలు పెట్టాక 4-5 నెలల్లోనే చెకప్లు అన్నీ అయిపోయాక ఇంకా నాకు IVF చేశారు, కన్సీవ్ అయింది అని చెప్పారు. సో నాకు అప్పటికే లేట్ చేస్తున్నాను అనే ఫీలింగ్ బాగా ఉండిపోయింది. ఇంకా సరే ముందు ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి, ఏ ట్రీట్మెంట్ అయితే ఏముంది అని చెప్పేసి లాస్ట్ అంటే నేను అసలు IVF దాకా వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోలేదు. కానీ నాలో తొందర అంటే ఏజ్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆ తొందరతో నేను ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా లాస్ట్కి ఫైనల్గా డెసిషన్ తీసుకున్నా IVF అయినా చేయించుకుందాం. వెళ్ళాను, అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను, IVF చేశారు నాకు, కానీ కన్సీవ్ అవ్వలేదు. అక్కడ చాలా చాలా తిప్పేవాళ్ళు, నెలకి 4-5 సార్లు హాస్పిటల్కి. మాకు 4 అవర్స్ జర్నీ ఉంటుంది మా ఊరు నుంచి గుంటూరు వెళ్ళాలంటే. ఏడుపు వచ్చేది, సెలవు పెట్టి మెడికల్ లీవ్ పెట్టేసుకొని అక్కడే రూమ్ తీసుకొని 5-6 నెలలు ఉండి వెయిట్ చేసినా కూడా అది అవ్వలేదు. అంటే IVF చేశాక వంగకూడదు, లేవకూడదు, పక్కకు తిరగకూడదు, ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ చెప్పేవాళ్ళు, అన్నీ ఫాలో అయ్యేదాన్ని. అన్నీ ఫాలో అయినా కూడా నాకు నిలబడలేదు. ఇంకా నాకు ఇంక ఇక్కడ కూడా అవ్వకపోతే ఇంక నాకు ఇంకేమవుతుంది అని ఇంకా చాలా బాధపడి ఏడ్చి ఇంక దాన్ని కూడా ఇంక వద్దులే, ఇంక ఇంతదాకా వచ్చాము ఇంకెందుకు అనవసరం అని చెప్పి
హెల్త్ని కూడా రిస్క్లో పెట్టడం కరెక్ట్ కాదనిపించి డ్రాప్ అయిపోయాం. డ్రాప్ అయిపోయి మళ్ళా 1 ఇయర్ అట్లా ఇంకా వదిలేసా, పుడితే పుట్టారు లేకపోతే లేదు అని చెప్పేసి. తర్వాత మా కొలిగ్ ఒక ఆవిడ కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి మాతో వచ్చారు, ఇక్కడ చూపించుకున్నారంట. మాటల్లో కొత్త ఆమె కొత్తగా వచ్చారు, మాటల్లో పిల్లలు ఎంతమంది అని అడిగారు. లేరు మేడం, అంతముందు తెగ బాధపడేదాన్ని ఎవరైనా పిల్లలు అడుగు పిల్లలు ఎంతమంది అట్లా అడిగితే, కానీ ఇంకా అలవాటు అయిపోయింది. కామన్ ఎవరైనా అట్లనే అడుగుతుంటారులే అని ఫీల్ అవ్వకుండానే చెప్పేదాన్ని. పిల్లలు లేరు, ఇన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అని చెప్పేదాన్ని. ఆమె మళ్ళీ ఒకసారి పర్సనల్గా అందరి ముందు కాకుండా అడిగారు, మేడం మీకు ఒకటి చెప్పాలని. ఏంటంటే నెల్లూరులో ఇట్లా పలానా హాస్పిటల్ ఉంది, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి, నేను కూడా అక్కడ చూపించుకున్నాను. నాకు ఆమెకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్ ప్రాబ్లం అలాంటివి ఉన్నాయి. నాకు 8 ఇయర్స్కి అక్కడికి వెళ్తే బాబు పుట్టాడు, అక్కడ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, అన్ని డైట్, టాక్ టు బేబీ లాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి అని చెప్పారు. టాక్ టు బేబీ అంటే నాకు, నేను ఫస్ట్ టైం వినటము ఆమె చెప్పింది. కానీ కౌన్సిలింగ్, డైట్ ఇలాంటివి చెప్పారు. నాకు చాలాసార్లు అనిపించేది, ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను కదా, నాకు మైండ్ కూడా ఒక్కొక్కసారి నాకు కౌన్సిలింగ్ కావాలి. ఒక్కొక్కసారి అనిపించేది ఎవరి కోసం బతుకుతున్నాను, పిల్లలు కూడా లేరు, ఒక్కొక్కసారి బాధేసేది. ఆలోచనలు వచ్చిన తర్వాత మళ్ళీ 1-2 రోజుల తర్వాత నాకు సరిగ్గా ఎవరైనా కౌన్సిలింగ్ చేస్తే బాగుండు, అంటే నా మైండ్ డైవర్ట్ అవుతుంది అనే ఆలోచనలు ఉండేవి నాకు. సో ఈ మేడం ఎప్పుడైతే అక్కడ కౌన్సిలింగ్ ఇస్తారు, మనల్ని బాగా ట్రీట్మెంట్ మనకు ట్రీట్మెంట్ బాగుంటుంది అక్కడ అని చెప్తే నాకు ఇంకా వెళ్ళాలి అనిపించింది. ఇంక ఫైనల్గా ఇది ఒక్కటి చూద్దాం, ఇంకా వదిలేసేద్దాం అని చెప్పేసి అప్పటికే నేను వద్దనుకున్నాను. వద్దనుకొని కూడా అమ్మ మాటలు కౌన్సిలింగ్ చెప్తారు ఇవి ఇవి అనేసరికి ఒక ఆశ కలిగింది నాకు మళ్ళీ సరే అని చెప్పి 2017 సెప్టెంబర్లో ఇక్కడికి వచ్చాను. ముందు అసలు నా కేసు మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకున్నాను. మీరు మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీకు ఎందుకు ప్రెగ్నెన్సీ కావాలి, మీకు బిడ్డ ఎందుకు కావాలి అంటే నా దగ్గర ఆన్సర్ లేదు దానికి. నన్ను అంటే నేను నా హిస్టరీ అంతా చెప్పాను. సో IVF కూడా వెళ్ళారు కదా, కాబట్టి వీళ్ళు ట్రీట్మెంట్ చేయరేమో, నా కేసు వీళ్ళు తీసుకోరేమో అని మనసులో ఉండేది మీరు అడిగే క్వశ్చన్స్కి. ఇంకా నేను ఏదో చెప్తూ ఉన్నా మీరు అడిగిన దానికి. ఫైనల్గా మీరు నా కేసు తీసుకున్నారు, నాకు అదే ఒక మెట్టు ఎక్కాను అనిపించింది, నేను ఇక్కడ సక్సెస్ అవుతాను అనిపించింది. నా కేసు మీరు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడే నమ్మకం వచ్చేసింది. తర్వాత 1 ఇయర్ దాకా మీరు ఎదురు చూడొద్దు, అంటే ఇన్నాళ్ళు నేను పిల్లల కోసం ఎదురు చూస్తే మేడం ఎందుకు ఎదురు చూడొద్దు అంటారు అనుకున్నాను. తర్వాత సరే ఇన్నేళ్ళు ఎదురు చూసాము, ఇంకొక సంవత్సరం కదా వదిలేయమన్నారు, సరే 1 సంవత్సరం వదిలేసి చూద్దామని చెప్పి దాని గురించి పిల్లలు ఈ నెల వస్తుందా వచ్చే నెల వస్తుందా అనే ఆలోచనలు వదిలేశాను. 1 ఇయర్ కంప్లీట్గా మీరు చెప్పినవన్నీ, అంటే నేను కొంచెం బిజీగా స్కూల్ వర్క్ అట్లా, సో నాకు సాధ్యమైనంత వరకు నేను చేయగలిగాను అన్ని, వాకింగ్, ఎక్సర్సైజెస్, డైట్ ఫాలో అవ్వటము. మెయిన్ వచ్చేసి మీరు మీ వీడియోస్ చూడటం ద్వారా బాధపడకూడదు, దిగులు పడకూడదు అనేది ఒక్కటి గ్రహించాను. అంటే ఈ దిగులు పడటం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయని. ఆ తర్వాత నేను మీ వీడియోస్ కొన్ని, ఆ శ్రీదేవి డాక్టర్ శ్రీదేవి గారు, ఇంకొక మేడం శుభ గారిది, ఇంకొక వాళ్ళ బాబు పేరు ప్రసాద్ అని, మీకు శరణాగతి పేరు శరణాగతి ఇచ్చాను మేడం గారికి అని చెప్పి చెప్పారు. అవి విని కొంచెం రియలైజ్ అయ్యాను నేను, మనం ఎక్కువ ఆలోచించకూడదు దేని గురించి అని చెప్పేసి. ఇక ఆలోచించి దిగులు పట్టం బాగా వదిలేశాను. ఇంకా తర్వాత 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా కన్సీవ్ అయ్యాను నేను, ఖచ్చితంగా 1 ఇయర్ దాటగానే కన్సీవ్ అయ్యాను. కానీ మనసులో ఉన్న డౌట్స్ అవి చెప్పండి. ఎందుకంటే ఆ డౌట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం అనుకుంటాం డౌట్ ఏం చేస్తుంది అని, కానీ డౌట్ ఏం చేస్తుంది అనేది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఉంటదా అంటే వచ్చింది కదా, వచ్చింది ఒక ఎత్తు, అది నిలబెట్టుకోవటం ఇంకొక ఎత్తు. సో అది అది ఏదో రీజన్స్ చెప్పారు అవి. సో దానివల్ల అది
అది అబార్షన్ అయిపోయింది, అది అంటే గ్రోత్ అవ్వలేదు, హార్ట్ బీట్ లేదు, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ వదిలేసి మళ్ళీ ట్రీట్మెంట్కి వస్తున్నా. మళ్ళీ 6 నెలలకి కరెక్ట్గా మళ్ళీ 6 నెలలకి మళ్ళీ కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత ఇంకా నేను అంటే 2 నెలలు అలా జరిగాయి. జరిగిన తర్వాత నాకు అదే ఒక సింటమ్ అన్నా లేదు అనేది అది తెలియదు నాకు, అది కూడా ఒక డౌట్ అనేది తెలియదు. సింటమ్స్ ఉంటే అంటే కన్ఫామ్గా ఉండేది అనిపించేది, ఖచ్చితంగా నాకు ప్రెగ్నెన్సీ ఇది ఉంటుంది అనే ఆలోచన వచ్చేది. కానీ ఆ సింటమ్స్ ఏవి కనపడలేదు. సో నేను 2nd మంత్లో మళ్ళీ అది కూడా అబార్షన్ చేశారు, టాబ్లెట్స్ వేశారు, పోయింది. తర్వాత జ్యోతి మేడం గారు అడిగారు, మీరు ఎందుకని ఇది నిలబడలేదనుకుంటున్నారు అంటే, నేను ఎంతో స్ట్రెస్ చేసి అడిగారు. అడగంగా అడగంగా నేను ఇట్లా నాకు సింటమ్స్ కూడా కనపడలేదు పెద్దగా, కాబట్టి నేను సింటమ్స్ కనపడింటే కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని అట్లా అని చెప్పాను అన్నమాట. మీరు ఆలోచన మార్చుకోకపోతే ఇంకా ఎన్నిసార్లు వచ్చినా ఇదే ఇలాగే ఉంటుంది, ఇంకెందుకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవటం అట్లా అన్నారు. అనేసరికి ఇంక నాకు మళ్ళీ భయం వేసింది, అంటే నా ఆలోచన మార్చుకోకపోతే ఎప్పుడు ఇలాగే ఉంటే మేడం ఇంకా ట్రీట్మెంట్ నాకు ఇవ్వరేమో అని చెప్పి నా ఆ భయం వేసింది. ఇంకా భయం వేసి ఇక్కడ కూడా కాకపోతే ఇంక నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకొని ఇంకా తర్వాత ఆలోచించుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇంకొక నెలలో వచ్చినప్పుడు కొంతమంది పేషెంట్స్ని ఆ సింటమ్స్ ఎంతమందికి ఉన్నాయి, ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఎంతమందికి లేవు, కొంతమందితో మాట్లాడిచ్చారు. మాట్లాడిచ్చినప్పుడు ఒక 5-6 మందితో మాట్లాడితే అందులో ఒకళ్ళకో ఇద్దరికి ఏం సింటమ్స్ లేవని చెప్పారు. అయినా కానీ నా మనసు ఎందుకో సరిగ్గా కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇంటికి వెళ్ళి నెట్లో కూడా చూశాను. నెట్లో చూస్తే కొంతమంది డాక్టర్స్ చెప్పినారు హార్మోన్ సెన్సిటివ్ని బట్టి వాళ్ళల్లో ఆ సింటమ్స్ కొంతమంది తక్కువ వస్తాయి, కొంతమందికి ఎక్కువ వస్తాయి అన్న తర్వాత అప్పుడు ఆలోచించుకున్నాను. హార్మోన్ సెన్సిటివిటీ వల్ల నాకు దానివల్లనే నాకు ఈ సింటమ్స్ కనపడలేదు, దీని గురించి ఎందుకు ఆలోచించానని. తర్వాత ఇంకా ఈసారి ఏది ఏమైనా ఏం ఆలోచించకూడదు, ఎట్లన్నా ఉండని, అంతా మంచిగా జరుగుతుంది, ఇట్లాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకూడదని అప్పటి నుంచి ఈ చిన్న అంటే ఇది ఒక డౌట్ అని, దీని గుండా దీని ఎఫెక్ట్ ఇలా ఉంటుందని నాకు ఆలోచన లేదు. కాకపోతే ఉంటే ఇంకొక కాన్ఫిడెంట్ ఉండేదేమో సింటమ్స్ ఉంటే అనే ఆలోచనే. సో ఇంకా వదిలేస్తా దాన్ని కూడా. మళ్ళీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు స్క్రాచ్ టెస్ట్ అవి చేశారు. ఇంకా నెలలో మా వీళ్ళ బంధువులు పెళ్ళికి వెళ్ళాము, మేము ఎప్పుడున్నాము ఎప్పుడు సరిగా ఉన్నాము అవే మాకు గుర్తులేదు, కానీ ఆ నెలలో నిలబడిపోయింది అసలు మిరాకిలర్. తర్వాత వచ్చిన తర్వాత కూడా నేను ఏమి అస్సలు దాని గురించి ఎలా అసలు అంతకుముందు పీరియడ్ డిలే అయిందంటే వెంటనే ఇమ్మీడియట్గా 2 డేస్ ఆగి వెంటనే నేను టెస్ట్ చేసుకునేదాన్ని. ఈసారి 10 డేస్ ఆగి అప్పుడు చూసుకున్నా, ఎందుకంటే ఎందుకులే తొందర ఏదైతే అది అవుతుంది అన్నట్టుగా 10 డేస్ తర్వాత 10 డేస్ జరిగింది కాబట్టి అప్పుడు చూసుకున్నా అన్నమాట. చూసుకొని మళ్ళీ అంటే ఎగ్జైట్మెంట్ ఏం అన్నీ వదిలేసుకొని మామూలుగా ఎట్లా ఉంటే అట్లా అవుతుంది అన్నట్టుగా వచ్చాను హాస్పిటల్కి. ఇంకా అక్కడ స్కాన్కి వెళ్ళినా కూడా నేను ఎగ్జైట్మెంట్ ఉండేది కాదు నాకు, ఎట్లా ఉంటే అట్లా అవుతుంది దాని గురించి ఏదేమైనా మనము ఫీల్ అవ్వకూడదు దేనికి అని చెప్పి అట్లా స్కాన్కి వెళ్ళినా. అంతకుముందు నేను ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు స్కాన్కి వెళ్తే ఎలా ఉంటుందో అనేది రిపోర్ట్లో ఏమొస్తుందో అట్లా ఆలోచన పెట్టుకునేదాన్ని. కానీ ఈసారి అట్లా ఏం పెట్టుకోలేదన్నమాట. సో అట్లా వదిలేయటం వల్ల నాకు అన్ని సవ్యంగా జరిగాయి. అది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ టెస్ట్ అక్కడ కూడా అది లాంగ్వేజ్ తెలియని ప్రాంతం చెన్నైకి వచ్చేప్పుడు కరోనా టైంలో పర్మిషన్ లేదు అక్కడికి వెళ్ళటానికి. అలాంటి టైంలో కూడా నేను ఏం టెన్షన్ సార్ పడ్డారు, కానీ నేను అన్ని బాగానే జరుగుతాయి ఏం కాదు అనే అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక లోపలికి వెళ్ళాక కొంచెం టెన్షన్ పడ్డాను. టెన్షన్ పడితే నా బేబీ బాగా మూమెంట్ ఇచ్చింది, నాకు సపోర్ట్ ఇచ్చింది అనిపించింది. తర్వాత బయటకు వచ్చాక రియలైజ్ అయ్యాను నా బేబీ మూమెంట్ చాలా ఇచ్చింది, ఎప్పుడు ఇవ్వలేదు అట్లా.
సో నాకు నా బేబీ సపోర్ట్ ఉంది, నాకు దేవుడు నాకు మంచి చేస్తాడు అట్లా అనుకొని సక్సెస్ అయిపోయాను. మీ కౌన్సిలింగ్ చాలా చాలా ఉపయోగపడిందండి నాకు, లేకపోతే నేను ఆలోచన విధానాన్ని మార్చుకునేదాన్ని కాదు. అంటే ఆలోచన విధానం, నేను సైన్స్ టీచర్ని కానీ అవన్నీ బ్రెయిన్ స్ట్రక్చర్ ఇలాంటివన్నీ చెప్తుంటాం, అయిపోతలా మస్ పిటిటరీ ఇలా వాటి ఎఫెక్ట్స్ ఏంటి చెప్తుంటాం, కానీ అది లెసన్స్ చెప్పటం వరకే దాని ఇంపాక్ట్ ఇలా ఉంటుందని మనకి తెలియలేదు. మీరు చెప్పింది మీ వీడియోస్ చూసిన తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ పైన మన ఆలోచన విధానం ఎంత పనిచేస్తుంది అది రియలైజ్ అయ్యాను. రియలైజ్ అయ్యాకనే నేను బాధపడటం వదిలేసి మ్యాక్సిమం నాకున్న లెవెల్లో నేను ప్రతి దాంట్లో సంతోషంగా ఉండటానికి అలవాటు పడ్డాను. సార్ ఎట్లా హెల్ప్? సార్ హెల్ప్ చేస్తారు, సారు చెప్తారు ఏం కాదు పుడతారు అంటారు, కానీ నా మనసు యాక్సెప్ట్ చేసేది కాదు. మీరు విడమర్చి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటే అప్పుడు నేను యాక్సెప్ట్ అయ్యేదాన్ని. సార్ ఎక్కడికి రమ్మన్నా తోడొస్తారు, ఎందుకులే అట్లా అసలు ఎప్పుడు అనరు, ఇంత ఇంత అవుతుంది అంత ఖర్చు అవుతుంది అట్లా అనరు. పద నువ్వు ముందు పద నేను అనుకుంటా అన్నట్టుగా వచ్చేవారు. ఏదన్నా బాధపడి ఏడుస్తున్నా సైలెంట్గా ఉంటారు, ఏం కాదులే బాధపడవాకు అట్లా చెప్తారు. చాలా సపోర్ట్ సార్, నన్ను ఎప్పుడు హర్ట్ చేసేవారు కాదు. నేను ఈ హైదరాబాద్ వెళ్దామంటే అక్కడికి ఓపికగా వచ్చేవారు, గుంటూరు అంటే గుంటూరు, ఐవీఎఫ్ అంటే ఆయనకి ఇష్టం లేదు కానీ వచ్చేవారు. అందరికీ నమస్కారం అండి. మేము అదే అన్ని హాస్పిటల్స్ తిరిగాము. ఫస్ట్ మేము హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో చాలా పెద్ద హాస్పిటల్, వాళ్ళు పోగానే ఐవీఎఫ్ ఐవీఓ ఇదేంటి వీళ్ళేంది ఇట్ట అడుగుతున్నారు అనుకున్నాం. అదే తర్వాత గుంటూరు వెళ్ళాం. గుంటూరు వెళ్తే ఆడ ప్యాకేజీలు 3 లక్షలు 4 లక్షలు అని, ఏంది వీళ్ళు 3 లక్షలు 4 లక్షలు ప్యాకేజీలు ఏంది అసలు ఏంటని అనుకునేవాళ్ళం. సరే ఇంకా అక్కడ అన్నీ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత అక్కడ గుంటూరు అయితే మేము అక్కడ రూమ్ తీసుకుని ఉన్నాం, దాదాపు 6 మంత్స్ ఉన్నాం. సెలవులు పెట్టుకొని ఇద్దరం సెలవు, నేను టీచర్ను తను టీచరే, ఇద్దరం మేము సెలవులు పెట్టుకొని ఉన్నాం. ఉన్న తర్వాత ట్రీట్ అది ప్యాకేజ్ తీసుకున్నాము, ఫెయిల్యూర్ అయింది. తర్వాత నాకు మనసులో మాత్రం ఇక్కడికి అంటే అసలు నా మనసులో అసలు పిల్లలు కలగరని నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకు ఇన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ నేను బయట ఎక్స్పోజ్ అయ్యేవాడిని కాదు, ఎందుకంటే తను ఫీల్ అయ్యిద్దని తను బాధపడుతుందని నేను పైకి ధైర్యంగా లోపల మనసులో ఆలోచన కూడా నేను ధైర్యంగానే ఉండేవాడిని. తను ఒక్కోసారి అయితే చాలా బాధపడేది కూడా, అసలు పిల్లలు లేరు ఏంది చనిపోవాలి అట్లా ఇట్లా ఆ స్టేజ్కి కూడా వెళ్ళిపోయింది. నాకు బలి బాధేసేది, నేనేం చెప్పానంటే వద్ద అవసరం లేదు, లేకపోతే ఏమైనా అడాప్ట్ చేసుకుందాం పిల్లల్ని అనే, పిల్లలు లేకపోతే ఏమైంది. ఈలోపు ఏమైందంటే మేము గుంటూరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంక అప్పుడు కొన్ని ఒక 1 ఇయర్ ఆగుదాం అనుకున్నాం. ఈలోపు తనకి ట్రాన్స్ఫర్ అయ్యి మా టౌన్కి వచ్చేసింది, మార్కప్ టౌన్ గర్ల్స్ హై స్కూల్కి వచ్చిన తర్వాత పెరిజాన్ గారు అని చెప్పేసి బ్యాజ్ చేస్తుంటే ఆమె వచ్చి చీమ కొట్టేరు, ఆమె వీళ్ళ స్కూల్కి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళతో పరిచయం ఏర్పడింది. తర్వాత సరే వెళ్దాం ఒకసారి అంటే సరే వెళ్దామని చెప్పి వచ్చాము. కానీ కానీ మేడం గారు అడిగిన రాగానే కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏంటి మేడం గారు రాగానే ఈ మందులు అడుగుతారు, ట్రీట్మెంట్ గురించి మాట్లాడతారు, ప్యాకేజ్ గురించి మాట్లాడతారు, మేడం గారు ఏంది మాట్లాడుతున్నారు, ఏంది కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఏంది నాకేం అర్థం కాల, ఏంది ఇక్కడ ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది. అక్కడ హైదరాబాద్లో పోగానే నీకు ఏ మన టెస్ట్లు అన్ని చేస్తారు, ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు ట్యాబ్లెట్ రాస్తారు, గుంటూరు పోతే ప్యాకేజ్ అన్నారు, ఎక్కడైంది మేడం గారు ఏంది రాగానే మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నాయి అసలు మీకే అది వెయిట్ చేస్తున్నారా, మీరు ఎందుకోసం వచ్చే ఈ ప్రశ్నలు అడుగుతున్నారు ఏందని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది నాకు. సరే ఇంకా కౌన్సిలింగ్ అయిన తర్వాత రాను రాను నాకేమర్థమైందంటే ఇక్కడ మేడం గారు సారి మనసుకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు శరీరానికి కాదు అని చెప్పేసి నాకు అర్థమైంది. తర్వాత నేను టీచర్గా జాబ్ చేస్తుంటాను, నేను మా ఊరు పోయేటప్పుడు మధ్యలో కొంతమంది ట్రైబల్స్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళు ఆ రోడ్ల మీద తిరుగుతుంటారు, వాళ్ళు ప్రెగ్నెన్సీలో పిల్లల్ని చిన్నపిల్లల్ని చేతి ఎత్తుకుంటారు, ఒక పక్క ప్రెగ్నెంట్ ఉంటుంది. అది తర్వాత మేడం గారు చెప్పింది అప్లై అయింది, నేను అప్పుడు దాన్ని అప్లై చేసుకున్నాను. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్గా ఉన్నారు, మనము ఫిట్గా లేము, అందుకే వాళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి మనకి రాదు అని చెప్పేసి మేడం గారు చెప్పి చూసిన వీడియోలు అప్పుడు నాకు ఇంప్లిమెంట్ ఎందుకు మేడం గారు పోగానే కౌన్సిలింగ్ ఇచ్చారు అనేది నాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళని చూసిన తర్వాత నేను రోజు స్కూల్కి పోయేటప్పుడు కనిపిస్తుంటారు మాకు, వాళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటారు, మన వాళ్ళు మనలాగానే ఉంటారు కానీ వాళ్ళకేం ప్రెగ్నెన్సీలు వస్తుంటే మనకి ఎందుకు రావు,
అలా ఎందుకంటే అప్పుడు మేడం గారి కాన్సెప్ట్ అప్పుడు అర్థమైంది నాకు, మనము ఫిజికల్గా ఫిట్గా ఉన్నా మెంటల్గా ఫిట్గా లేము, ఆ మెంటల్ ఫిట్నెస్ అనేది రావడానికే మేడం గారి కౌన్సిలింగ్ ఏదైనా చేస్తున్నారని చెప్పి నాకు అర్థమైంది. తర్వాత ఇంకా విషయం ఏంటంటే ఐవీ చేయించుకున్నాము, ఐవీఎఫ్ కూడా వెళ్ళాము, అయినా కూడా జనరల్గా మాకు వచ్చింది అది విచిత్ర, అది విచిత్రం అనిపిస్తుంది. ఇప్పటికే నాకు, నేను నమ్మలే మిరాకిల్, ఇప్పటికే నాకు మిరాకిలే. ఎందుకంటే ఐవీఎఫ్ పోయి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు మామూలుగా సాధారణంగా వచ్చింది. అంటే సరైన మేము మాకు తను తర్వాత డబ్బులు బాధేసింది, ఫస్ట్లోనే వచ్చింటే ఈ పాటికి డాక్టర్ దగ్గరికి వచ్చింటే మాకు ఇంకా ముందే పిల్లలు కలిగే వాళ్ళేమనిపించింది. తర్వాత ఏంటంటే సహజంగా ఎక్కడికైనా పోతే డాక్టర్ గారు ఏమంటారంటే పిల్లలు లేరు, పిల్లలు లేరనే పదం వాడతారు. కానీ ఇక్కడ పిల్లలు పుట్టడం ఆలస్యం అనే పదం వాడతారు. పిల్లలు పుట్టడం ఆలస్యం అనే దానికి, పిల్లలు లేరనే దానికి చాలా తేడా ఉంటుంది. అది మానసికంగా చాలా ఇదిగా ఉంటుంది. ఆ తేడా నేను గమనించాను. తర్వాత ఒకటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా డాక్టర్ గారు కానీ, తర్వాత మేడం గారు కౌన్సిలింగ్ ఇచ్చే మేడం గారు కానీ, యోగా ఇవన్నీ చూసిన తర్వాత ఓహో తప్పనిసరిగా మనిషికి మెంటల్గా ఇది, ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు బిజీగా ఉంటున్నారు, ఆ ప్రభావం అనేది మైండ్ మీద పడుతుంది. దానివల్ల ఇవి ఎంజైమ్స్ అనే ఇన్బ్యాలెన్స్, హార్మోన్స్ అనే ఇన్బ్యాలెన్స్ వస్తున్నాయి, దానివల్ల కలగట్లేదు. మాకేమవుతుందంటే ప్రెగ్నెన్సీ వస్తుంటుంది, 3 మంత్స్ తర్వాత వెళ్ళిపోతుంది. చాలా పెరిగిన దాదాపు 5-6 అలా ప్రెగ్నెన్సీలు నేను పోగొట్టుకున్నాను. అన్నీ ఆబర్షన్స్ అయ్యాయి. 2-3 నెలల గ్రోత్ లేదంటారు, టాబ్లెట్స్ అవి వాడతాము పోతుంది. అట్లా అట్లా అయింది 5-6 సార్లు, ఒకసారి కూడా కాదు. సరే ఇక్కడికి అక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అక్కడ ప్రతి బెడ్ రెస్ట్ అంటారు. మాకేం బెడ్ ఇక్కడ మేడం గారు ఏం బెడ్ రెస్ట్ ఏం చెప్పలేదు. అన్ని రకాల ఎక్సర్సైజ్లు చెప్పారు, అన్ని చేస్తున్నారు. అక్కడ ప్రధానంగా ఏంటంటే మానసికంగా మనము ఫిట్గా ఉండాలి, శారీరకంగా ఆటోమేటిక్గా మెడిసిన్స్ ద్వారా చేయొచ్చు కానీ మానసికంగా చేయలేరు. అందుకని యాజ్ ఇట్ ఈస్గా మేడం గారు చెప్పినన్నీ ఫాలో అయ్యేవాళ్ళం. అంటే ఈ మార్నింగ్ వాక్, ఇవన్నీ ఈవినింగ్ కానీ వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. అంటే మొత్తం 100% చేయకపోయినా మ్యాక్సిమం మేడం గారు చెప్పినన్నీ ఫాలో అయ్యేవాళ్ళం. వాళ్ళు చెప్పిన డైట్ తీసుకునేవాళ్ళం, డైట్ అవన్నీ తీసుకునేవాళ్ళం. తప్పనిసరిగా ఏంటంటే నా సజెషన్ ఏంటంటే మేడం గారు దగ్గర నమ్మకంతో రండి, బేబీని తీసుకునేళ్ళండి. మేము నమ్మకం, నేను మాత్రం నమ్మకంతో రాలేదు, రాకుండా కూడా బేబీని తీసుకుని వెళ్ళాం. మన ఇక్కడ మేడం గారు ఏమంటారంటే పిల్లలను అందరికీ కంటారు కానీ ఒక డిజైన్ బేబీని మన డిజైన్ చేసుకోవాలి, మా బేబీ ఇలా ఉండాలి అని డిజైన్ చేసుకోవాలి. అందరూ కంటారు పిల్లల్ని, కానీ మనం అనుకున్న మన పిల్లల్ని మనం డిజైన్ చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు మేడం గారు. తర్వాత మంచి బుక్స్ చదవమనేవాళ్ళు. మేము సారు భాస్కర్ సారు బుక్ సజెస్ట్ చేశాడు, శివాజీది, అది తెలుగులో గోపాల నాయుడు గారు రాసిన బుక్, రాజగోపాల నాయుడు గారు రాసిన బుక్ ఒకటి దొరికింది. ఆ బుక్ చదివేవాళ్ళం, తను చదివేది. తర్వాత వివేకానందుడి గురించి ఈ మంచి బుక్స్ చదవమని, ఆ మంచి బుక్స్ చదవడం వల్ల ఏమవుతుందంటే మన బేబీ మీద ప్రభావం ఉంటుంది. ఈ టాక్ టు బేబీ గురించి ఫస్ట్ నేను ఏంటి మేడం గారు ఏంటి చెప్తున్నాను అనుకున్న వాడిని. ఒకరోజు అంటే ఒక సాంగ్ ఏదన్నా చేసుకోమంటే ఒక కృష్ణుడికి సంబంధించి ఒక సాంగ్ పెట్టుకున్నాం, మా వాడికి ఫేవర్ సాంగ్. అది ఆ సాంగ్ వచ్చేప్పుడు పొట్టం చేపెడితే కదిలేవాడు. ఓహో నేను అప్పుడు నమ్మాను నేను, ఓహో నిజంగా టాక్ టు బేబీ ప్రభావం చూపిస్తుంది, ప్రాక్టికల్గా చూశాను నేను. కాబట్టి మీరందరూ మేడం గారి సలహాలు తప్పనిసరిగా పాటించి ఒక మంచి బేబీని తీసుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు లాస్ట్ మీరు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రభావం కదా, అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు రెస్ట్లోనే ఉన్నారా? కరోనా టైం వల్ల 3వ నెల వచ్చిన తర్వాత హాలిడేస్ ఇచ్చారు. ఆయన నేను ఇంటి దగ్గర ఏం రెస్ట్ ఉండేదాన్ని కాదు, నేను అన్ని పనులు అందరూ అనేవాళ్ళంటే ఇన్నాళ్ళకు రాక వచ్చింది అని. పైకి మెట్లు పై ఇల్లు కింద పైన కింద తిరుగుతూ ఉంటాం, ఎందుకు అట్లా తిరుగుతావు, కిందనే ఉండు, ఇక్కడే ఉండు, ఎక్కువ రెస్ట్ తీసుకో అట్లా చెప్పేవాళ్ళు. నేను అన్ని పనులు చేసుకున్నా. కొద్ది రోజులు పని రాకపోతే బట్టలు 1 వీక్ అట్లా సెలవు పెడితే బట్టలు కూడా నేనే ఉతికి, అంటే ఇన్నేళ్ళు అయింది కదా జాగ్రత్తగా కాపాడుకోవాలని పక్కన వాళ్ళు అనేవాళ్ళు నా. కానీ నాకు నా బాడీ సహకరించినంత వరకు నేను చేసుకోగలనని
చేసేదాన్ని. అప్పుడు డౌట్ రాలేదా మళ్ళీ అబార్షన్ అయిపోతుందేమో? నేను ఇంకా వదిలేసా ఆ సెకండ్ది. ఎప్పుడైతే మీ హాస్పిటల్లో వచ్చిన సెకండ్ ప్రెగ్నెన్సీ తోటి నా డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి. డౌట్ వదిలిపెట్టకపోతే మళ్ళీ అవుతుంది అని మేడం అన్నారు. మేడం అనేసరికి ఇంకా నాకు ఇంకా ఇంకా వద్దని చెప్తారేమో, కొన్నాళ్ళు ఆపేద్దాము అట్లా ఏమన్నా అంటే ఇంకా అప్పుడు ఇంకా అప్పుడు బాధపడాల్సి వస్తుంది కదా, ఇంకేవో ఎక్కడికి పోగలను నేను అని ఇంకా లేదు అని అప్పుడు మార్చుకున్నా. ఇంకా ఎలాంటి డౌట్లు పెట్టుకోకూడదు అని చెప్పేసి వదిలేసా నేను. ఇంకొకటి మేడం, అప్పుడు మీ హాస్పిటల్కి రాకముందు సీరియల్స్ బాగా, ఒక సీరియల్ హిందీ సీరియల్ బాగా అడిక్ట్ అయిపోయా దానికి. అందులో హీరోయిన్కి ఏంటంటే అంటే చాలా కష్టాలు పెడుతూ ఉండేవాళ్ళు ఫ్యామిలీలో, అవన్నీ నాకు అప్లికబుల్ చేసుకొని బాగా దాంట్లో నాకే జరిగినట్టు ఇన్వాల్వ్ అయ్యి 1 గంట దాకా కూడా ఎపిసోడ్స్ అన్ని యూట్యూబ్లో ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్ని చూసుకుంటా కూర్చొని నేర్చుకుంటా కూర్చునేదాన్ని. మా సార్ కూడా చెప్పి చెప్పి విసుగు పుట్టి వదిలేసాడు అనమాట. నీ ఇష్టం, నీ బుద్ధి పుట్టినప్పుడు పడుకో అని చెప్పి అట్లా పిచ్చిగా చూసాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బంద్ చేసా. అంటే దానివల్ల మనం బాధపడి ఏదో ఒక ఇమాజిన్ స్టోరీని ఊహించుకొని మనం బాధపడి మనం అది కరెక్ట్ కాదనిపించింది. మీ ఇక్కడ కౌన్సిలింగ్ దగ్గర నుంచి బాధపడటం అనేది వదిలేసి హ్యాపీగా ఉండటం బాగా అలవాటు చేసుకున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇట్లాంటి వాళ్ళు దొరకడం చాలా అప్పుడు అకేషనల్గానే ఉంటుంది. ఎందుకంటే ఓపిక్గా రావడం, ఇప్పుడు నేను చెప్పినాను గర్భసంచి దాని పని అది ఖచ్చితంగా చేస్తుంది. అది చేయబట్టే అంతమంది మనం ఇంతమంది పుట్టినాం. కానీ శారీరక లోపం సరి చేయడానికి వాటికే హాస్పిటల్స్ అది ఉంది. కానీ దాని పని చేయడానికి ఏంటంటే దాన్ని గమ్ముగా వదిలేస్తే చాలు అది పనిచేస్తుంది. మనం దాన్ని డౌట్ పెట్టేసుకుంటే అది పని చేయదు. ఆ డౌట్ మనకి ఏ స్కాన్లోనో ఏ బ్లడ్ టెస్ట్లోనో తెలియదు. అంటే ఈమె క్లియర్ కట్గా అంటే ఎక్కడో ఒక దగ్గర ఏజ్ అయింది ఎట్లా ఉంటుందో అనే డౌట్. తర్వాత ఆమె అంతకుముందు హాస్పిటల్కి పోయినప్పుడు ఒక అది డౌట్ అడిగారు. అడిగినప్పుడు అక్కడ చెప్పారంట ఈ ఎగ్ ఎట్లా ఉంటుందో అని. సైజు ఓవర్ సైజు అంటే లేట్గా ఎక్కువ రోజులు జరిగింది అప్పటికి మెచ్యూర్ అయింది ఎగ్ ఎట్లా ఉంటుందో ఇన్ని రోజులకి వచ్చింది అనేది. తర్వాత అదే పనిగా ఆ డౌట్తో ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఫస్ట్ టైం సరిగ్గా లేదు. తర్వాత ఆమెకి ఫాలికల్ సైజు అది చూపించినాం. చూపించి చూపుడు ఎంత బాగుంది, ఆ సైజు కరెక్ట్గా ఉంది, బాగా గ్రోత్ బాగుంది అని చెప్పి ఆమె ప్రతి డౌట్ క్లియర్ అయింది ఆమెకి. నేను ఏ డౌట్ ఉన్నా మేడం మేడంకి ఫోన్ చేస్తాను. ఇంత బిజీలో మేడం నాకు ఫోన్ నెంబర్ ఇవ్వటం, నేను ఫోన్ చేస్తే మేడం రిసీవ్ చేసి మాట్లాడి ఏం కాదమ్మా అని చెప్పి మేడం ఎప్పుడైతే చెప్తారో నాకు ఇంకా నేను ఇంకా ఆమె బాగుంటుంది అని చెప్పింది బాగుంటుంది అంతే. అట్లా ఫిక్స్ అయిపోయేదాన్ని. అసలు ఏ సమస్య అయినా ఉన్నాయండి అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే. ఎక్కువ అనవసరంగా దిగులు పట్టడం బాధపడటం అన్నీ వదిలేసేయాలి. అది మేడం. ఓకే, చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. ఈసారి ఇక్కడ మంచి బిడ్డ మళ్ళీ తీసుకుంటారు.